ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అట్ లాస్ట్ నా మైక్ అండ్ ట్రైపాడ్ అయితే వచ్చేసినాయి. అన్బాక్సింగ్ ఏంటో మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏ మైక్ తీసుకున్నాను, ఏ ట్రైపాడ్ తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ నా మైక్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా కొత్త మైక్, నా బోయా M1 మైక్. ఇదే యూట్యూబర్స్ కి బెస్ట్ మైక్ అని చెప్పారు. సో నేను రీసెర్చ్ చేసి తీసుకున్న మైక్ ఇదే. సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది బోయా M1 మైక్, BY M1 అని ఉంటుంది. ఈ మైక్ నాకు మా మరది సజెస్ట్ చేశారు, అండ్ నేను కూడా యూట్యూబ్లో చూశాను. యూట్యూబర్స్కి ఇదే బెస్ట్ మైక్ అని చెప్పారు. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాము. ఇందులో ఒక వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ అనేవి ఉన్నాయి. మాన్యువల్ ఇది. సో ఇది బోయా M1 మైక్ ఉండే పౌచ్. సో ఇందులో నాకు బ్యాటరీస్ అవి ఉన్నాయి, అండ్ అలాగే ఒక మైక్ ఉంది. సో మైక్ కేబుల్ అది అయితే పెద్దగానే ఉంది. సో ఇది ఒరిజినల్ మైక్. ఒరిజినల్ మైక్ ఇది చూస్తున్నారు కదా. పిన్ను 3.5 mm ఎంతో ఉంది పిన్ను. సో కేబుల్ మాత్రం ఎక్కువే ఉంది. ఇది బ్యాటరీ పెట్టుకునేది, అండ్ అలాగే కెమెరా అయితే కెమెరాలోనే, అండ్ అలాగే ఫోన్లో అయితే ఫోన్లో పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. అండ్ వీటిలో నాకు బ్యాటరీ, విండ్ ఫిల్టర్ అండ్ పిన్ను అవన్నీ ఉన్నాయి. కాలర్ పిన్ కూడా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది విండ్ ఫిల్టర్. మనం మాట్లాడినప్పుడు కొంచెం ఎయిర్ అది వస్తుంది కదా, దాన్ని ఫిల్టర్ చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిన్ను. దాని 3.5 mm పిన్ ఇచ్చాడు. సో దాన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవడానికి ఇంకా పెద్ద పిన్ ఇచ్చాడు. అండ్ ఇది కాలర్ పిన్ను. చూస్తున్నారు కదా కాలర్ పిన్ ఇది. ఒక బ్యాటరీ ఇచ్చాడు. బ్యాటరీ నేను విన్నదాని ప్రకారం 3 మంత్స్ అలా వస్తుంది అని అన్నారు, మరి నాకు సరిగ్గా తెలీదు. సో బ్యాటరీ ఇది ఇందులో పెట్టాలి బ్యాటరీ అయితే. సో ఫస్ట్ విండ్ ఫిల్టర్ పెడుతున్నాను. విండ్ ఫిల్టర్ అయితే కొంచెం పైకే ఉండాలి, కింద వరకు అయితే పెట్టకూడదు. సో పై వరకు అయితే పెట్టాను. సో అది వచ్చేసి కాలర్ పిన్ను. మైక్ అటాచ్ చేసుకొని మనం కాలర్కి పెట్టేసుకోవడమే, డ్రెస్సుకి కానీ దేనికైనా పెట్టేసుకోవడమే. సో బ్యాటరీ వచ్చేసి దాంట్లో ఉంటుంది పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ ఉన్న చోట పాజిటివ్, నెగిటివ్ ఉన్నది నెగిటివ్ పెట్టండి. అండ్ దాంట్లో ఒక థ్రెడ్ ఉంది. చాలామందికి తెలియదు ఈ థ్రెడ్ ఏంటనంటే, ఆ థ్రెడ్ని మనం హోల్డ్ చేసి దాని మీద ఈ బ్యాటరీ పెట్టాలి. ఉట్టిగా బ్యాటరీ పెట్టాము అని అంటే అది బ్యాటరీ అంతా స్ట్రక్ అయిపోతుంది. థ్రెడ్లో పెట్టి పెడితే ఆ థ్రెడ్ని లాగితే అప్పుడు అలా బ్యాటరీ వచ్చేస్తుంది. థ్రెడ్ పక్కకు పెట్టేసి బ్యాటరీ పెట్టామంటే మనం బ్యాటరీని తీయడానికి కష్టమవుతుంది. సో అలా థ్రెడ్ని హోల్డ్ చేసి అప్పుడు బ్యాటరీ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. వన్స్ మామూలుగా పెట్టారంటే బ్యాటరీని అయితే తీయడం చాలా కష్టమవుతుంది. ఇది కాలర్ పిన్ను, జస్ట్ మీరు అలా పెట్టుకోవడమే. నేను మైక్ అయితే జస్ట్ మామూలుగా టెస్ట్ చేశాను ఫ్రెండ్స్, బట్ నాకు డబ్బింగ్ ఆడియో బాగానే ఉంది, కానీ వీడియో ఆడియో అయితే అంత డిఫరెన్స్ తెలియలేదు. సో మీరు కూడా ఒకసారి చెప్పండి నాకు, ఎవరికైనా తెలిస్తే. మైక్ సో ఇక్కడ ఫిట్ చేసుకోండి, మాట్లాడండి. సో ఇది ఫ్రెండ్స్ నా బోయా M1 మైక్. సో చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో ఏంటి అన్నది కూడా నేను చిన్న రీపిన్ చేసి చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇది అన్బాక్సింగ్ ఆఫ్ బోయా M1. సో ఇది ఫ్రెండ్స్ నా బోయా M1 మైక్. నేనైతే చాలా రీసెర్చ్ చేసి మ్యాక్సిమం అన్ని చూసి అప్పుడు ఇది మైక్ తీసుకున్నాను. దీని కేబుల్ అయితే అంతా చాలా బాగుంది. కేబుల్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇంకా నేను ఓపెన్ చేయలేదు. 3 meters ఆఫ్ కేబుల్ ఉంది. నేను యూట్యూబ్ లో చూసాను, మ్యాక్సిమం 90% ఆఫ్ యూట్యూబర్స్ మ్యాక్సిమం బోయా M1 మైక్ నే యూజ్ చేస్తున్నారు. రివ్యూస్ అవి కూడా చాలా బాగున్నాయి. బట్ కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ కొంచెం
తక్కువ కాస్ట్ లో ఉండే మైక్ తీసుకుని తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ మోనిటైజేషన్ అది అయిన తర్వాత అప్పుడు కొంచెం మంచి మైక్ వెళ్తున్నారు బట్ ఎవరైతే కొంచెం ఇన్వెస్ట్ చేయగలను పర్వాలేదు అని అన్న వాళ్ళు ఫస్ట్ డే కొంచెం మంచి మైక్ తీసుకోండి ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఫస్ట్ ఎవరైతే చిన్న మైక్స్ తీసుకున్నారో వాళ్లే చెప్తున్నారు ఆ మైక్స్ అంత క్లారిటీగా లేవు అంత ఆడియో అది అంత క్లారిటీగా లేదు అని చెప్పి సో ఆ ఫస్ట్ కొంచెం చిన్న మైక్స్ వెళ్ళి దాన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం మంచి మైక్స్ వెళ్ళి ఇవన్నీ ఎందుకు అందుకని నేను ఫస్ట్ అయితే ఇదే తీసేసుకున్నాను సో ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళైతే కొంచెం మంచి మైక్ తీసుకోండి బట్ ఇన్వెస్ట్ చేయలేము అని అన్న వాళ్ళు ఇంకా అంత వద్దు మానిటైజేషన్ అయిన తర్వాత చూసుకుందాం అని అనుకునే వాళ్ళు మీకు నచ్చిన మైక్ అయితే తీసుకోండి ఇంకా దీనికన్నా ఇది వచ్చేసి 1000 రూపీస్ దీనికన్నా ఇంకా తక్కువ కాస్ట్ లో ఉన్నవి కూడా ఉన్నాయి సో మీకు నచ్చిన మైక్ అయితే మీరు కంపల్సరీ తీసుకోండి ఇదైతే బాగానే ఉంది ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా అయితే నేను ఇంకా దీన్ని కంప్లీట్ గా అయితే చూడలేదు అంటే ట్రై చేయలేదు సో నేను ఇంకా కంప్లీట్ గా ట్రై చేసి నా నెక్స్ట్ వీడియోలో యూస్ చేయడానికి ట్రై చేస్తాను సో నా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది ఆడియో క్లారిటీ అది ఎలా ఉందో మీరు చూసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ఆడియో క్లారిటీ బాగాలేదు ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కంపల్సరీగా చెప్పండి నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఆర్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసేయండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సో మైక్ అనేది నేను దాని రివ్యూ అండ్ అలాగే ఏంటి అనేది అన్ని చెప్పాను సో ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ట్రైపాయిడ్ కూడా ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాను చూసేసాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియోలోనైతే అంతా ఒకసారి అయితే మీకు బోర్ కొడుతుంది కదా సో అది మళ్ళీ వేరే వీడియోలో తీసాను సో ట్రైపాయిడ్ ఏంటి అది ఎలా ఉంది దాని అన్బాక్సింగ్ ఉంది అదంతా నేను నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎవరికైనా బోయమ్ మైక్ కావాలి అని అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వాళ్ళైతే తీసుకోండి అవసరమైన వాళ్ళు తీసుకోండి నాకు తెలిసి ఇదైతే యూట్యూబర్స్ కి బెస్ట్ మైక్ అని విన్నాను చూసాను సో ఇదైతే నేను ట్రై చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ టైం ఇది ఎలా ఉందో ఏంటో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్.